ధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవనోజాయే సర్వవిఘ్నోపశమయే గజానన మహర్నిశం గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః తస్మై శ్రీ గురవే నమః
నేను ఏమని సంబోధించితిని, నీవేమని సంబోధించితివి? నీవేమని సంబోధించితివి? ఏమిరా సోదరానేటప్పుడు నేనేమనాలి? నువ్వు బావా అంటున్నావేమిటి? మరి ఏమని సంబోధించాలి? ఏమనయ్యా అని నువ్వు నాతో అనాలి. అమ్మయ్యారు అనాలి. అది రక్క. ఆవిడ ఎవరు? ఆవిడ మా చెల్లాయి. మీ చెల్లికి చిన్నవే చేతులు. ఏం ఆకట పడుకుని నీ చేతులు? ఏమి 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 అయితే బ్రదర్, మరి ఏమని సంబంధించాలి? వచ్చిన కార్యక్రమం చక్కగా చెప్పు సోదర. మనము ఈ రోజు ఈ గ్రామంలో బాలనాగమ్మ జీవిత చరిత్ర బురగద రూపంలో చెప్పడానికి వచ్చామనాయన. అది అందుచేతను ముందుగా నేను నేను ఏమి చేయుతున్నాను అని చెప్తున్న సావధానం మీరు నాయన. చక్కగా చెప్పు సోదర. Oh, my God.
ముందుగా వచ్చి ఏమైనా ప్రార్థన చేశారు అమ్మడు? చూడేనా, ప్రార్థన చేశారు వినాయకుని ప్రార్థన చేస్తుంటే. మరి మీ తమ్ముడు ఏంటి వచ్చి నుంచి చక్కగా మాట్లాడి ఇక్కడ ఈ కంపెనీలో భోజనం చక్కగా చేసి మన గురిగారు ఏంటి ఘట్టం మేస్తు గారు వచ్చిందండి, బొక్క మూసి బట్టలు బట్టి బొక్క మూసి బట్టలు బట్టి దాన్ని కట్టమంటారు అబ్బాయి, బట్టలు వేసుకుని కొట్టాలా? కదలకుండా ఉండాలంటే పెద్దలు వచ్చిన ఇప్పుడు ఎలా నొక్కుతాడు అప్పుడు ఎలా నొక్కోడు అదేనా మరి తెలియదు కదా. మన గురుగారు వస్తుంది హార్మోన్ ఉంటారా? హార్మోన్ లేదు, హార్మోన్ ఎలా ఉంటుంది అమ్ముడు? మీ అమ్మకి దాండం హార్మోన్ కాదు, హార్మోన్ హార్మోన్ ఏమంటే పాడే పాటికి చాలా బాగుంది. కానీ మన గురుగారు అంటే ఇక్కడ కట్టారు, ఇక్కడ ఇక్కడే ఎందుకు కైకో పండిపోతావే పడిపోతాయి పని చేసింది అనుకో మన కదంతా ప్రజలకి లైక్ అవుతుంది. ఈ మైక్ ఏమైనా స్ట్రైక్ చేసింది అనుకో మన కదా పైకు. అందుకని గురుగారు నమస్కారం పెట్టు. ఈ రెండు లైట్లు ఈ రెండు ఆగిపోయినకు ఆగిందనుకు సేట్ అయిపోతుంది. ఆ సేకరు కోసం వచ్చారు ఎవరు? మా యూత్ కుర్రాలు, యూత్ కుర్రాలు మగవాళ్ళు అందరూ వచ్చారు. ఈ సేట్లు ఏం చేస్తారు బాయ్? ఎప్పుడు ఈ రెండు అయిపోతాయా? ఏ రెండు? ఈ రెండు చెప్పరా? చాలా రోజులకు వచ్చావు కానీ ఎక్కడి నుంచి వచ్చావు కానీ ఈ రెండు లైట్లు అయితే ఏమవుతుందిరా? సేకరైపోతుందిరా? ఆ సేకట్లు మీ ఆడల ప్రక్రియ మగవాళ్ళు కూర్చొని 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 మొదటిసారి ఏంటి అమ్మ పెడితే ఏంటి? మరి మొదటిసారి ఎవరు పెట్టమంటారు? పాడపాడు వచ్చా రాదా? నాకు వచ్చా వచ్చా. మరి మొదటిసారి ఎవరా బ్రదరు? మొదటిసారి ఏం చెయ్యాలరా? మొదటిసారి ముందు పెడితే నీకు పాట పాడటం రాలేదు, మా చెల్ల చక్క పడుతుంది విని. నీకు వచ్చాది లక్ష్మి అది ఎత్తు పాట పాడవి పాడతాను వినరా. మొదటిసారి ముద్దు పెడితే ఎలా ఉంటది అమ్మ లేకుంటది? మొదటిసారి నాకు ముందు లేచిపోతా కడుపులో నొప్పి మండిపోను. అమ్మా లక్ష్మి నువ్వేటా? నువ్వేటా? నేనేరా. మీ అమ్మ బాగుందా? అమ్మగారు బాగున్నారు. మీ అమ్మకి ఏలబడిపోను ఏంటా? ఏంటి బొక్కలు బొక్కలు బొక్కలు? మా అమ్మకే కదరా టైం వస్తే నీ బుక్కులు ఏలబడిపోతాయి. అవును వీడు ఎవడేడి? వాడు మా అన్నయ్య. మీ అమ్మ పుట్టాడా మీ నాన్నకి పుట్టాడా? ఎందుకు అమ్మకే పుట్టాం. మీ నాన్న ఇద్దరేటి? ఒకలే బాబు నరసింహరావు. ఏమయ్యా సోదరు? ఏమయ్యా నాగేశ్వరరావు? చెల్లి నేను. చెల్లు ఒకదల్లికి ఒకదల్లికి ఒకతండ్రికి అబ్బా పుట్టామమ్మా అందుచేతనం. మరి నువ్వు విడదీసి చెప్పినా అది అర్థం కాదనమాట. అయితే వాళ్ళమ్మ మాయమ్మ వాళ్ళమ్మ మీ అమ్మ స్వయాన 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 ఏమవుతారు అనుకున్నా? ఏమవుతారు? ఆడవాలి తెలుసు కదా మీరు ఎంత చదువుకున్నారండి? నేనండి చక్కగా టెన్త్ క్లాస్ చదువుకున్నారా? ఎంతమందితో తండించుకున్నా? ఎందుకు అంటే పదకొండు శ్వాస అయినా ఇది పెద్దదే చదువు బావా. కృష్ణ చదువుకున్నారు ఏమిటో? ఎంబీబీఎస్ అంటే డాక్టర్.
బాయప్ప కాదు మీ అమ్మకే మాయ రోగం కాదు. డాక్టర్ గారు రెండు పనులు చేస్తాను, ఒకటి కింద పని, రెండు మీద పని. కింద పని మీద పని అంట? డాక్టర్ చేసే పని కింద పని మీద పని తెలీదా? అదే తెలీదా? కింద పని అంటే ఆ పని. ఏ పని? ఆ పని. ఆ పని తెలీదా? తెలీదు. కింద పని అంటే ఆపరేషన్, మీద పని అంటే ఇక్కడ ఏం చేస్తున్నాం. మీకు అదే తెలియదంటే ఇదే తెలుసు. నాది పెద్దది టెలిస్కోప్. బాగా చదువుకున్నావు కదా మేడం, మరి నీకు ఎక్కాలి వచ్చా? నార్మీ చదువుకుంటే ఎక్కడ రావడం ఏంటి? వచ్చండి. నాకు ఎక్కాలి వచ్చు, మానాలు వచ్చు. అయితే నేను ముందు ఎక్కాలా మానా? ఎక్కాలా అడగాల, మానాలు అడగాల. నరసింహరావు గారు ఎక్కాలి కావాలి కదా, చదివిపిస్తారు వినండి. నీకు మూడు ఎక్కవచ్చా? వచ్చండి. చదివి వినిపించరాదు? వింటారా? మూడు పట్ల మూడు అందంగా ఉంటే పది మంది వస్తారు వాకిలి బుక్స్ చేయడానికి. నరసింహరావు తెచ్చిన లక్ష్యం బాగుంది. బాగుంటే ఆవిడకే పెట్టాలా? ఈ ఊర్లో ప్రోగ్రాం పెట్టాలా? నీ అందము నీ ఇష్టం, నా అందము నా ఇష్టం. నరసింహరావు మూడు మూల గజన చెప్పలేదురా? మూడు మూల తొమ్మిది చెప్పారు. మేస్టారి పేరు ఏం పేరు? రమేష్. రమేష్ వెళ్ళకుంది, చాలా మంచి గురువు గారు. మరి నన్ను అడగరాదు సార్. మీ మేస్టారి? మా మేస్టారి పేరు పప్పుల పండుగ. పప్పుల పండుగ? ఇది అక్కడ పేరండి బాబు. ఇంటి పేరు పప్పుల. పప్పులు. అతని పేరు పండుగ. పండుగ. ఈ పప్పును తెచ్చా పండుగ తగ్గి. అన్నయ్య పప్పుల పండుగ. ఏం పేరు అన్నయ్య? మాటలు రాలేదు అడిగి అందాగే మాటలు లేవు. అర్థం కాలేదైనా. పప్పుల పండుగ అని చెప్తున్నా. మనం ఎక్కడి నుంచి వచ్చాము? మన జిల్లా ఏమిటో, మన మన విశేషం ఏమిటో చెప్పండి. చక్కగా చెప్తున్న పాట రూపంలో, మాట రూపంలో ఆలకించో. జోడు చక్క చెప్పాలి కదమ్ముడు. అలా ఎన్న బాగుంది బాయ్.